దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, అంచె దినాల్లో, అపాయకర దినాల్లో దేవుని వాక్యం సమృద్ధిగా దొరుకుతున్న దినాలు, మరి ఆశీర్వదపు జల్లులు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మనందరినీ దేవుడు ఆశీర్వదించాడు. తల ఉంచుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, పరిశుద్ధ దేవుడు నాయన, స్తోత్రాలు. మరోసారి ప్రభు ఈ టీవీ ఛానల్ ద్వారా వెబ్సైట్లో మరలా ప్రభ నాయన నీ బిడ్డలందరితో కలుసుకునే భాగ్యం ఇచ్చారు ప్రభా. ఆ ప్రాంతాల్లో ఉన్నారు బిడ్డలు ప్రభా. ఈ రీతిగా తండ్రి నాయన మా ప్రభా నీ ప్రియబిడ్డగా ప్రభా నాయన నీ పాద దాసునిగా తండ్రి మా సహోదరులందరితో నీ వాక్యం పంచుకునే భాగ్యం ఇచ్చారు. పైనుండి మాకు అరుణోదయ దర్శనం ఇచ్చి ప్రభా ఆశీర్వదపు జల్లులు మాకు ఇచ్చారు ప్రభా. స్తోత్రాలు. నీ ఆశీర్వదపు జల్లులు అందరి మీద కురిపించి నాయన నీ ఆత్మ సహాయం ఉంచండి ప్రభా. మనుషుల్ని ప్రభా నీ దాసుని బోరుగా వాడుకోండి. నీ సిలుసాటిని మరుపరిచి మాట్లాడించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందాలని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు నామములు వందనాలండి. అందరూ బాగున్నారు కదా. ఆశీర్వదపు జల్లులు అనేటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఎంత మనల్ని ప్రేమించిచ్చాడు. ఈ శ్రేష్టమైన సమయంలో మన ధ్యానాంశము రుణములు తీర్చాలి లేక రుణాలు క్షమించబడాలి. ఈ మంచి సమయంలో దేవుని వాక్యములో మత్తయి సువార్త 6:12 నేను చదువుతున్నానండి. బైబిల్ ఉన్నవారు మీరు చూడండి. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం రుణాలు క్షమించాలంట. మనము తోటి వారి రుణాలు క్షమిస్తే మన రుణాలన్నీ క్షమించబడతాయని వాక్యము చెలవిస్తాం. దేవుని వాక్యం అంటే ఆకాశము భూమి గతించిపోయినా గతించదు కానీ యేసయ్య మాటలు గతించవండి. అందుకనే ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ శ్రేష్టమైన బైబిల్ భాగములో మన రుణాలు ఎంత దేవుడు మరి దయచూపించాడో ఈ భాగంలో మనకు చదువుకుంటామండి. మత్తయి సువార్తలోనే 18 మీరు చూడండి, 23:30 మీరు చదవండి. ఒక మనుషుడు, ఒక పెద్ద ధనికుడు, ఒక రాజు, ఒక ధనవంతుడు చాలా డబ్బు పెట్టుబడి పెట్టాడు. అతను చాలా ధనం ఇచ్చాడు. అవి చాలా మరి పెరిగిపోయి చాలా అప్పు అయిపోయాడు. అతను పిలిపించాడు, నాకు రావాల్సిన డబ్బంతా ఇవ్వమని ఆ అధ్యాయములు అడిగాడు. అడిగితే అతడు, మామూలు డబ్బు కాదు, అది వేదాంతుల లెక్కల్లో 3,06,00,000 డబ్బుగా తేలింది. కనుక ఇంత డబ్బు చెల్లించలేక జీవనోపాధి సరిగా లేక అతడు సాష్టాంగ పడ్డాడట. భార్య పిల్లలందరూ అమ్మి కట్టమంటే సాష్టాంగ పడ్డాడట. అతడు జాలి పడ్డాడండి. ఆ ధనవంతుడు, ఆ రాజు, ఆ గొప్ప ఆయన జాలి పడ్డాడు. జాలి పడి సాష్టాంగ పడగా వెళ్ళిపోమన్నాడు. క్షమించాడు. అతనికి కొద్ది దినారాలు ఇవ్వాలట, కొద్ది ధనం ఇవ్వాలట. ఆ కొద్ది ధనం ఇవ్వాలి చూస్తే మీరు ఆ భాగం చదవండి. అతను చొక్కా పట్టుకొని గొంతు పట్టుకొని సరసలకు అప్పగించాడండి. ఈ బైబిల్ భాగాల్లో దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణాల్లో దేవుడు ఎంతగా క్షమించాడు మనల్నంటే, ఎంతగా ఆస్వాదించాడంటే, దేవుడు ఎంత ప్రేమించాడో, దేవుడు లోకమునే ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. మనం ఎట్లా క్షమిస్తామో అలాగ మనం క్షమించబడతాం. మనం ఎలాగ రుణాలు తీస్తామో దేవుడు అలాగనే మన రుణాలు తీరుస్తాడు. మన పాప శాప రుణమంతా తీర్చడండి. ఈ దినాల్లో పండుగలు చేసుకుంటా ఉన్నారు ప్రియులు. మనంతా హిందూ దేశంలో చాలామంది భక్తి గల వాళ్ళు ఎంతో వినోదంగా చేసుకుంటున్నారు. ఈ బైబిల్ భాగాలు చూస్తూ ఉంటే దేవుడు మరి 10 ఆజ్ఞలనిచ్చాడు. 10 ఆజ్ఞల్లో కూడా శ్రేష్టమైన ఆజ్ఞ ఆకాశమందు భూమి యందు ఉన్న రూపాలు దేన్ని చేయకూడదు, కొనకూడదంటే అదే మన సోదరులు చేసుకుంటా ఉన్నారు. పౌలు తెస్సలోనికి సంఘానికి వెళ్ళినప్పుడు, పౌలు ఇంకొక ప్రాంతానికి ఏదైనా పట్టణానికి వెళ్ళినప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డాడో ఆ ప్రజలను చూసి. ఈ దినాల్లో కూడా మన తోటి వారిని గురించి ఎంత ప్రార్థన చేయాలో. ప్రజలు దేవుని నమ్ముకోలేదు అంటే, కొంతమంది తెలియక నమ్ముకోలేదు, కొంతమంది తెలిసి నమ్ముకోలేదు, కొంతమంది మూఢనమ్మకాలతో నమ్ముకోలేదు. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి.
యేసయ్య అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు అంది. అందరు దేవుడు ఆయన. ఓ ప్రాంతానికి ఒక దేశానికి అనుకుండా ప్రపంచ నడిబొడిలో జన్మించిన దేవుడు అందరినీ ఆ ప్రపంచ గొలుగోతా కొండలో మధ్య ప్లేస్లో ఆ కాస్తాన భూమి వేలాడుతూ క్షమించాడండి. అందుకని మనము కూడా ప్రార్థన నేర్పించాడు దేవుడు. ఈ ప్రభు ప్రార్థన అంత శ్రేష్టమైంది. మనము మన తోటి రుణస్తులు క్షమిస్తే, మన రుణాలు క్షమించబడితే మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడండి. అందుకనే మంచి సమయంలో దేవుడు ఎంత ప్రేమామయుడు, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాలు. లూకాస్వార్త 10వ అధ్యాయంలో మనము దేవుని వాక్యం చదివితే జాగ్రత్తగా పిల్లారా, 10:35 మీరు చూడండి, 30 నుంచి చదివితే తేటగా ఉంటుంది. ఆ వచనములో ఇలాగ రాయబడింది, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణం దిగి వెళ్తున్నాడు, దొంగల చదువు చిక్కాడు, కుర్రపణంతో ఆఖరి సమయాల్లో పోరాడుతున్నాడు ప్రాణంతో. అయ్యో ప్రభు అని లేవీయుడు యాజకుడు చూసి పక్క వెళ్ళారు. కానీ ఆ సమరీయుడు జాలిపడ్డాడండి. ఆ సమరీయుడు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎన్నికైన వాడుగా దీనుడిగా లోకానికి వచ్చాడు. ఆయన వాహనం దిగాడు, చూచి జాలిపడ్డాడు. జాలిపడి కనికరపడి ద్రాక్షరసము నూనె తీసి కట్లు కట్టి అతను పరామర్శించి తన ఎత్తి ఆ వాహనం ఎక్కించి పూటకులు వనకిచ్చి, మీకేదన్నా మరలా ఇతరు బాకీ ఉంటే నేను మరలా వచ్చి చెల్లిస్తా అన్నాడు. కొంత రుణం చెల్లించి మళ్ళా ఏదైనా రుణం ఉంటే మళ్ళా నేను వచ్చి మరలా నేను చెల్లిస్తానని అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇది ఎంత సాదృశ్యం మనకి. అందరినీ ప్రేమించి అందరి కొరకు రుణం చెల్లించాడండి. బైబిల్లో భక్తుల జీవితాలు పాటలు పాడితే ఎందుకో ప్రేమించావు ప్రభు అంటాడు భక్తుడు. ఎందుకో ఇంతగానో ప్రేమించావయ్యా, ఎందుకు ప్రేమించాడో ఇంతగా యేసయ్య మనం తెలుసండి. మన పాపాలన్నీ క్షమించిన బాప్తానికి మాపాడు. ఎంత ప్రేమించాడో దేవుడు. అందుకనే బైబిల్ భాగాల్లో ఆ కమ్యూనింగ్ సర్వీస్లో మన వాళ్ళందరూ పడతారు, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్యా, పాపాలన్నీ చూస్తే నిలవలేమంటండి. అన్ని పాపాలు సిలుమాన మీద తండ్రి వీరేమి చేస్తున్నా ఇరుగురు క్షమించమని అపరాధాలన్నీ క్షమించాడండి. జన్మ కర్మ పాపాలు ఆ సిలువ మేకులతో మొత్తము ఆయన తుడిచివేశాడండి. అందుకని ఎంత గొప్ప రుణమంతా దేవుడు మనం తీర్చాడు. మనం కూడా తోటి వారికి చాలామంది బాకీలు చేసి తీర్చరండి. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటాం, ఇచ్చేటప్పుడు చాలాసార్లు ఇబ్బంది పడతాం. అందుకని ప్రభు సన్నిధిలో ఎవరికి రుణం ఉండకూడదు అంటండి. ఆయన పిల్లలుగా ఎవరికి రుణం ఉండకూడదు. దేవుడే మన రుణమంతా తీర్చాడు. మనం కూడా తోటి వారిని క్షమాహృదయంతో రుణం తీర్చాలని జ్ఞాపం చేస్తున్నాడు. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచన భాగం మీరు చూడండి, తల్లిదండ్రులను ఆ రుణం తీర్చుకోవాలి. చిన్నప్పుడు మన కన్నవాళ్ళు ఎంత ఆశపడతారండి, ఈ బుజ్జోడు ఈ సంటోడు ఈ ఎన్నో పేర్లు పెడతారు కదండి. చిన్న బిడ్డలకు ఎన్నో పేర్లు, ఇలాగ పేర్లు పెట్టుకొని మంచి మంచి బిడ్డలను కని వాళ్ళ కోసం ఎన్నో ఆస్తులు పెట్టుకుంటారు. ఆ బుజ్జోడు ఆ సంటోడు ఆ పెద్దోడు ఎవరు పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులు వెళ్ళిపించిపోతారు. అలాంటి వారు లోకంలో కోకులలు ఓల్డ్ ఏజ్ హోములు ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాంటి వారి కోసం చాలామంది ఓల్డ్ ఏజ్ హోములో పడి ఉన్నారండి. కన్నబిడ్డల ప్రేమ నోచుకోలేకనే నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 12వ వచనంలో తల్లిని తండ్రిని సన్మానించండి. భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, మొక్కుబడులు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, యాచనలు చేస్తారు. చాలామంది నిజ జీవితంలో కన్నవాళ్ళని నేర్చుకుంటారండి, పరామర్శించరు. మనం జాగ్రత్తగా దేవుని వాక్యంలో ప్రియమైన సహోదరులారా రుణం తీర్చుకోవాలంటండి. అందుకని శ్రేష్టమైన సమయంలో బైబిల్ భాగాలలో వాళ్ళు అన్నారంట, అయ్యా బాబు అని తల్లిని అడుగుతుంటే మరి చూడండి మార్కు 7:12 అంటారు, అంతా దేవునికి ఇచ్చేసాము. ఒక మాటలు చెప్పాలంటే ఇవ్వాల్సింది కొంత దేవునికి ఇచ్చాము, తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదంటండి. అందుకని శ్రేష్టమైన సమయంలో అందరు రుణం తీర్చేవాళ్ళు దేవుడు ఉన్నాడు. అందుకని మనము రుణము తప్పనిసరిగా తీర్చాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. అసలు యేసయ్య కాడకు వస్తే రుణం తీర్చబడుద్దండి. ఈ బైబిల్ భాగాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి.
యేసు ప్రభు కాడకి పాపి వచ్చాడు. లోకమంతా పాపి అన్నారు. లూకాసు 13వ అధ్యాయంలో జక్కయ్య లోకమంతా ఏమనుకున్నారు? ఒక పాపి పాపి పాపిని ముద్ర వేశారు. యేసు ఎవరో చూడగొత్తి యేసయ్య అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఇంట చేస్తున్నాడండి. యేసయ్య స్వయంగా అన్నాడు, జక్కయ్య నేడు నేను ఇంట ఉండవలసి ఉందన్నాడు. ఇంటికి వస్తే ఆయన జీవితం మారిపోయింది, పిశనాతనం మారిపోయింది, కఠినత్వం మారిపోయింది, పాపపు జీవితం మారిపోయింది. అతడు నిలబడి అన్నాడు లూకాసు వార్త 13వ అధ్యాయంలో 8-9 వచనాల్లో, ఇదిగో ప్రభువా ఎవరు ధన్యంగా ఇది 4 గంటలు చెల్లిస్తానంటున్నాడండి. చెల్లించాడు, జీవితంలో మార్పు వచ్చింది. యేసయ్య ఉంటే అంతా మారిపోయినండి, పాత బ్రతుకు మారిపోద్ది. 2 కొరింథీయులు 5:17 ప్రకారం పాతవి గతించను, ఇదిగో సమస్తము కృతవాయను. దేవుడు ప్రభు మన హృదయాల్లో చేరితే, మన హృదయంలోకి ఆహ్వానించబడితే మన జీవిత తలంపులన్నీ మారిపోతాయండి. చాలాసార్లు నేనున్న ప్రాంతాల్లో, నేనున్న సంఘాలలో ఈ టీవీ పరిచయం ఉంటున్న బిడ్డలతో మాట్లాడుతున్నానండి. యేసయ్య కాడకి హృదయపరం వచ్చిన ఎలాగున్నారో మీరు చూడండి. జక్కయ్యకి ఆ ఇంటికి రక్షణ వచ్చిందండి. లోకంలో చాలామంది ఉన్నారు మనం చూస్తున్నాం, కొంతమంది ఆ భక్తిగా ఉన్న ప్రదేశాల్లో ఉండాం, 40 రోజులు బాగా భక్తిగా చేస్తారు, ఆ తర్వాత మామూలు అయిపోతారు. చాలాసార్లు డ్రెస్సులు మారుతారు, విమర్శనాత్మకంగా చేసుకోవడం చెప్పడం కాదు కానీ ప్రియులారా, ఒకసారి యేసయ్య కాడకు వచ్చి పాప జీవితం మానుకొని యేసయ్య రక్తంలో కడగబడితే వాళ్ళు ఎలాగున్నారు చూడండి. లోకంలో సారి వాళ్ళు ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉన్నారా? పరిశుద్ధ దేవుని ఆరాధించారా? పాప అలవాట్లు మానుకున్నారా? అల్లతకు నాటపాట్లన్నీ మానుకున్నారా? లోకంలో చెడుకు మానుకున్నారా? లోకంలో బూతులు మానుకున్నారా? పాపం మానుకున్నారా? ఎబిసార తలంపులన్నీ మానుకున్నారా? దొంగతనం మానుకున్నారా? హత్యలు చేయటం మానుకున్నారా? జీవితం ఏం మారిపోద్ది కదండి. ఈ దినాల్లో మార్పు చెందిన మనుషుల కోసం దేవుడు చూస్తున్నాడు. దేశంలో నమ్మకస్తుల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడండి. అందుకనే బైబిల్ భాగాలు మనము కూడా క్షమించబడాలి. ఒకసారి క్షమించబడితే ఎలాగున్నారు చూడండి. క్షమించబడకుండా ఉన్నారు చాలామంది. ఎలాగున్నారు వాళ్ళు? లోకంలో ఇష్టానుసారంగా తిన్న వాళ్ళు, తాగిన వాళ్ళు ఎలా ఏమైపోయారు మీరు చూడండి. లోకంలో చాలామంది తిని తాగారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు కొత్త నిబంధనలో లూకాసు వార్తలో, ఆయన అంటున్నాడు, నా ప్రాణమా ఇక తిను తాగు సుఖించమన్నాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి ఈ పగలే నీ ప్రాణం పోతే ఏమవుతుంది? చాలామంది తిని తాగుతూ ఉన్నారండి, తిని తాగుతున్నారు, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంకొక ఆయన మంచి భక్తుడు, దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి భక్తుడు అన్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించము. ఏ బ్యాచ్లో ఉన్నాం, ఏ గుంపులో ఉన్నామండి, ఇష్టానుసారంగా తిని తాగారు చాలామంది. ఎక్కడ యాత్ర పడుతున్నారు? నరక యాత్ర పడుతున్నారండి తిని తాగిన వాళ్ళు, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు. మార్పు చెందిన వాళ్ళు ఎలాగున్నారు? దినమెల్లా మన కురుచేతులు చాపేయండి. హిందూ దేశంలో కూడా మరి యూట్యూబ్లోకి ఎందుకు వాక్యాలు వెళ్ళి పెడుతున్నాం మేము? ఈ ఛానల్ వారు ఎందుకు ఈ ప్రయాసపడుతున్నారు? ప్రపంచంలో రకరకాల అందరూ ఎన్ని రకాల ఛానల్ వచ్చినాయి, అందరికీ సువార్త వస్తుందండి. ఆకాశాన్ని భూమిని సాక్ష్యం పెట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అనుకూలమైన సమయాలు, ఇది రక్షణ దినాలు, అందరూ దేవుణ్ణి నమ్ముకోవాలని. అందుకనే ప్రభునంద ప్రియ సహోదరులారా, పాపపు జీవితాలన్నీ మానుకొని, తలంపులు మానుకొని, రుణాలన్నీ తీర్చివేసి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, అటువంటి వాళ్ళు ఎంత ధన్యులండి. అందుకని జక్కయ్య యేసు ప్రభు తీసుకొచ్చుకుంటే ఆ ఇంటికి వస్తే, ఆయన హృదయంలో ఉంటే, ఆ ఇంట్లో ఉంటే రక్షణ భాగ్యం కలిగింది, జీవితం మార్పు వచ్చింది, అతడు రుణాలన్నీ తీసివేశాడండి. అందుకని మనము కూడా మనకు అసహ్యమైంది దాని ఉంటే దాన్ని తీసివేయాలని ప్రభు కోరుకున్నాడు. అందుకని రుణములు బైబుల్ ఎంత మంచి మాట అండి. మేము మా రుణతులు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. రుణాలు క్షమించింది దేవుడు, అన్నీ ఇచ్చే దేవుడు. పెద్దలనేవాళ్ళు నారు పోసిన వారు నీళ్ళు పోతాడని, దేవుడు గొప్ప దేవుడు, మన కోసం ఎన్నో ప్రణాళికలు ఉంచాడండి, ఎన్నో దీవెనలు వాగ్దానాలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. అందుకని ఎన్ని మేలులు ఇలాంటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి మనం.
భక్తుడు రావు రంగయ్య గారు ఆంధ్రకృష్ణ గీతలు మంచి పాట రాసి కన్నీటి పరిమితమయ్యాడు. ఇలాటిదా యేసు ప్రేమ నన్ను తూల నడక తనదు జాలి చూపినదా, ఇలాటిదా యేసు ప్రేమ. లోకంలో నీచమైన పనులు చేసిన వాళ్ళని, ఎన్నో అరాచకాలు చేసిన వాళ్ళని, విగ్రహాలకు పూజించిన వాళ్ళని తెలియక పాపం చేసిన వాళ్ళని ఎంత క్షమించాడండి యేసయ్య కాడకు వస్తే. వాక్యమైన ప్రియా స్నేహితులారా, సహోదరులారా, యేసయ్య వాక్యమైన విశ్వాసం ఉంచిన వారేనా, యేసు ప్రభుత్వం కడగబడిన వాళ్ళేనా, మన రుణమంతా ప్రభు క్షమించాడు, మనం కూడా తోటి వారికి క్షమాహృదయం కలిగిన వాళ్ళమేనా, ప్రభు నమ్మే బాప్తిని పొందిన వాళ్ళమేనా, అలాగే లేకపోతే ఎప్పుడైనా తీర్మానం కలిగి ఉంటారా? దేవుని నమ్మకం వారు ధన్యులు. ఈ శ్రేష్టమైన సమయంలో మనం కూడా ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుడు ఎంత క్షమాహృదయం ఇచ్చాడండి. బైబిల్ భాగాలు చూస్తూ ఉంటే 2వ రాజుల గ్రంథంలో ఒక సహోదరు ఉంది, విధవరాలు, ఇద్దరు పిల్ల కలిగారు, భర్త భక్తి గలవాడే కానీ కొంత అప్పులు చేశాడు. అప్పులు వాళ్ళు వచ్చి ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళబోతున్నారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం ప్రియులారా. ఎలీషా కాడకి, అయ్యా నీ దాసుడు భక్తి గలవాడు, నీకు తెలుసు రుణం ఉందాము, అప్పులు వారు తీసుకెళ్తున్నారయ్యా, నీ ఇంట్లో ఏముందని అడిగాడండి. మన ఇంట్లో ఏముంది, ఉన్నాయి కొండలు ఉన్నాయంట, నూనె కొండ కొంచెం ఉందంట. దేవుడు ఆశీర్వదించాడు, నూనె తోడి పోస్తూ ఉంది, కొండలన్నీ నింపుకొచ్చాడు, ఎరువు తెచ్చినాయి, అన్నీ నిండిపోయినప్పుడు అవన్నీ మీ అప్పులు వారు తెచ్చమన్నాడు, మిగిలింది పెట్టుకొని పోషణ చేసుకోమన్నాడండి. దేవుడే మార్గం చేస్తాడు, నమ్మువానికి సమస్తము సాధ్యమనండి. ఆకాశ పక్షులను పోషిస్తామని దేవుడు నిన్ను పోషించలేడా? మనం కూడా, మేము కూడా ఎన్నో సంవత్సరాలు ఈ పరిచర్యలో సేవకొచ్చాం. మరి లోకంలో ఉన్నదంతా, మరి చిన్న చిన్న అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, చిన్న చిన్న వాటిని వదులుకొని వ్యవసాయాలు, ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకొని దేవుని సేవకొచ్చి ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడు. టీవీలు ఎట్లా మాట్లాడుతున్నాం మాకు కూడా తెలియదు, ఎవరు వెలజలిస్తారు, ఎంతమంది సహకారులు వస్తారు, ఎంతమంది సహోదరులు సహకరిస్తారు దేవుని కొరకు. చాలామంది వెనకాలండి సేవ చేపిస్తూ ఉంటారు, సంఘంలో ఎంతమంది సహకారులు ఉన్నారు. పౌలు అంటున్నారు, మంచి భక్తుడు, ఆ సహకారులు పిల్లలు రాయబడి ఉన్నాయంటండి. చాలామంది అలాంటి వారు ఉన్నారు. ఫిలిమాన్ ఉన్నాడు, ఫిలిమాన్ పత్రికలో చాలా ధనవంతుడు, అనేకులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. చాలామంది దైవ సేవకులు అక్కడ ఆతిథ్యం పొందుకునే వాళ్ళు. అందులో పౌలు గారు ఉన్నారు, తన ప్రియమైన శిష్యులు ఉన్నారు. పౌలు గారు చాలా దినాలు ఫిలిమాన్ దగ్గర ఆతిథ్యం పొందుకునేవాడు. ఆ ఇంట్లో ఒనేసిమ ఉన్నాడు. బైబిల్లో మీరు చూడండి, 1వ అధ్యాయం ఉంటుంది చరపత్రికల్లో, ఫిలిమాన్ పత్రిక 1వ అధ్యాయంలో మీరు దేవుని వాక్యం చూసుకుంటే 18వ వచనం అంటాడు, ఆ దొంగ దొంగతనం చేసి ఫిలిమాను, ఫిలిమ దొంగలకి బానిసలకి పూర్వకాలంలో యహోవాని గుర్తేసేవాళ్ళని కాల్చి ఆ బానిసల హక్కులు లేవు, ఫిలిమాను కొనుక్కున్నాడు, అటువంటి బానిస ఎదురుపడితే ఇష్టానుసారంగా చేయొచ్చు, అడిగే వాళ్ళు దిక్కులేదు, పశువులు సంతలాగా అనుకున్నటువంటి ప్రజల దినాల్లో ఎంతోమంది బాలు శ్రమపడ్డారు. వాళ్ళలో ఫిలిమోన్ ఒకడు దొంగతనం చేసి పారిపోతే రోమా జైల్లో ఉన్న పౌలులో కలుసుకున్నాడు. ఆ జైల్లో పౌలు స్వార్థ చేసి అక్కడ అప్పచెప్పితే అక్కడ మార్పు చెందాడండి. మార్పు చెంది పాపాలన్నీ కడిగి వేసుకొని దేవుణ్ణి నమ్ముకొని ఫిలిమోనుకి లెటర్ రాపిస్తున్నాడు, నువ్వే చోయింగాడకెళ్ళాలి, ఎక్కడ పాపం చేసి ఎక్కడ రుణపడి ఉన్నావో ఎక్కడ దొంగతనం చేసి అక్కడికి వెళ్ళాలని పంపిస్తున్నప్పుడు ఆ లెటర్ చూడండి ఎంత పౌలు, నేను నా స్వస్థతలతో రాస్తున్నాను, ఇతను క్షమించి నాలాగా చేర్చుకోవాలి, సహోదరుడి కంటే ఎక్కువగా చేర్చుకోవాలి, ఇతను రుణం ఉంటే ఇతను దొంగతనం మరలా చేస్తే నా లెక్కలో చేర్చాలి, నువ్వే నాకు రుణం ఉన్నావు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. ఒక దొంగ కొరకు, ఒక బానిస కొరకు పౌలు జామీను లేక రాస్తున్నాడండి. అందుకని యేసయ్య మనందరి రుణాలు శిలుమని తీర్చినదిగా ఒక దైవ సాక్షి అప్పుస్తున్న పౌలు గారు కూడా ఆ ఫిలిమాను క్షమిస్తే అతడు గొప్ప కాపరిగా మారి గొప్ప బిషప్గా మారిపోయాడండి. గొప్ప పరిచారం ఏరియా అంతా, ఒక ఏరియాని
గొప్ప బిషప్ అంటే ఒక ఏరియా అంతను ఒక జిల్లా అంతా శాసించేవాడు కదండి. అంత గొప్ప సంఘాలు కట్టిన వ్యక్తి కదా, అంత గొప్పగా ఆశీర్వదించాడు. అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. ఏమి లేకపోయినా మనమందరం గొర్రెలు త్రోవ తప్పితే యెషయా గ్రంథంలో అంటున్నాడు 53:6 మనం దీని వాక్యం చదువుతుంటే, మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పితే అందరు దోషమని మేము ఒప్పుకున్నాడండి. అందరము గొర్రెల వల్లే త్రోవ తప్పితే అందరి దోషములు ఆయన మీద మోపుకున్నాడండి. మన కొరకు ఎంత సిలువ త్యాగం చేసిన పిల్లారా, ఇంతగా ప్రేమించిన గొప్ప దేవుడు, ఇంతగా ప్రాణం పెట్టిన దేవుడు మనకెవరున్నారండి? మనకు యేసయ్య ఉన్నాడు. మన అండ, మన కోట, మన ఆశ్రయ దుర్గము, మన దాగుచోటు, శ్రమలు ఆదరించే దేవుడు, పాపాలు క్షమించిన దేవుడు. అందుకనే ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇలాంటి మనసు దావీదు కూడా ఉందంటండి. ముగిస్తున్నా నేను. దావీదు మహాభక్తుడు, రాజైన తర్వాత ఆలోచించి నాకెంత మేలు జరిగింది, నాకెంత దేవుడు సహాయం చేశాడు, మనుషులు కూడా సహాయం చేశారు. మనుషులు ఎవరు చేశారంటే సౌలు కుటుంబంలో యోనాతాను చాలా సహాయం చేశాడు. యోనాతన కుటుంబంలో అయినా ఉన్నారా, శ్రమలో ఉన్న వాళ్ళు ఉన్నారా అని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆ మేష బిడ్డకం చూస్తే, మనం దేవుని వాక్యం చూస్తే 2 Samuel 9:6 చూడండి, దావీదు తన తండ్రి ఆస్తి అంతా అప్పగించి తన భోజనం బల దగ్గర ఎన్నడూ తప్పకుండా భోజనం ఏర్పాటు చేశాడు. ఎంత ఆదరించాడండి. ఆ మనసు యేసుక్రీస్తుదండి. అందుకని ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ శ్రేష్ఠ మన సమయంలో మరి మనం ఎంత రుణిస్తున్నాము. డేవిడ్ లివింగ్స్టన్ ప్రపంచంలో బాగా వాడబడిన సేవకుడు ఒకడు, ఆఫ్రికా ఖండములో అడవులలో వాడబడిన వ్యక్తి అండి. నరమాంస భక్షుల మధ్య సేవ చేశాడు. ఆ గొప్ప సిరతపుల్ల మధ్య కాటు వేయబడినవాడు. అటువంటి ఆయన ఆఖరి మాటలు చెప్పాడు ఆనాటి ప్రజలకు. ఆ డైరీలో, పర్సనల్ డైరీలో ప్రత్యేకంగా రాసి ఉంచారు ప్రియులు. నా దేవుడుకు దేవుని సేవ బాగా చేసావు అని అడిగినప్పుడు ప్రజలు, నా దేవునికి నేను చాలా రుణస్థులుగా ఉన్నాను అన్నాడట. అలాగైతే వాక్యమైన ప్రియ స్నేహితులారా, నీవు నేను ఎంత రుణపడి ఉంటాం, మన దేవుడు ఎంత క్షమించాడు. ఈ శ్రేష్ఠ మన సమయంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, మనం కూడా రుణాలు, ఇంకా రుణబాధ ఉందా? మన రుణమంతా యేసయ్య క్షమించాడు. తోటి వారిని క్షమాహృదయంతో క్షమిద్దాం. యేసయ్య ప్రియబిడ్డలుగా లోకంలో గడుపుదాం. భూలోకంలో దీవించబడి యేసయ్య త్వరగా వస్తాడు. లోకం తన ఆశలు గతించిపోయే కాలం వస్తుంది. ఈనాడు సాంఘిక రాజకీయ మతపర విషయాలు చూడండి, ఎంత భయంకరంగా ఉందో లోకం. ఈ దినాలు దేవుడే మన అండా కోట. ఈ దినము ప్రార్థన చేసుకుంటూ ఇంకా యేసు ప్రభు నెరగకపోతే ఈ దినమే తీర్మానం కలిగి ఉందాం. ఒక గొప్ప దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుతామండి, ప్రార్థన చేసుకుందాం పిల్లారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధ దేవుడు నాయన యేసయ్య, స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం విన్నారు ప్రభా, రుణాలన్నీ క్షమించిన దేవుడు. బిడ్డల వాక్యం విన్నారు, ఎటువంటి రుణ బాధలు ఆర్థికంలో ఉన్నారు బిడ్డలు, అయ్యా మీరు ప్రభ సహాయం చేయండి. మీ చింత యావత్తు నా మీద వేయమన్నారు ప్రభ. అందరు 2017 కిందటే ప్రభ ఈ లోకానికి వచ్చి రుణమంతా తీర్చారు ప్రభ. శిలువులు ఇంత క్షమించారు తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ ప్రభాకి విన్నారు దిద్దుకొని ప్రభ, మీ రాజ్య పౌరుల సహాయం చేయండి. జక్కయ్య జీవితం మారి ఆ రుణ బాధ అంతా తీర్చుకున్నాడు ప్రభ. పాపి జీవితం మారిపోయి పరిశుద్ధిగా మారిపోయాడు. వాక్యం బిడ్డలందరూ కూడా ప్రభ మంచి తీర్మానం కలిగి నీ బిడ్డలుగా ఉండాలి ప్రభ. చదువుకున్న బిడ్డలు, వాక్యున్న బిడ్డలు ప్రభ, పెద్దలు, చిన్నలు, యవనస్తులు, సంటి బిడ్డలందరూ పేరు పేరున దీవించండి. చదువుకున్న బిడ్డలు ఆశీర్వదించండి. పాడి పంటలు, వ్యవసాయ దేశము, మా ప్రాంతము, పట్టణాలు దీవించండి. నీ వాక్యం విని ప్రభ నాయన భూలోకం దీవించబడి నిత్యరాజ్యం చేరేవారిగా సహాయం చేదురని యేసయ్య ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, మరి ఈ దినము ఈ ఎపిసోడ్ దేవుని వాక్యం చెప్పడానికి సహాయపడిన కుటుంబం స్పాన్సర్ చేసిన వారు వినపాటి మురళి గారు స్పాన్సర్ చేస్తున్నారు, వినపాటి సుమన్విత, మరి పినపాటి ఇవన్న మురళి, వారి ముదురు కుమార్తె వారు పెట్టిన సహాయానికి రెట్టింపు దీవెనలు వారికి మెండుగా కలగాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. వారికి మంచి వాగ్దానము రోమ 18:28 ప్రకారము దేవుని ప్రేమించే వారికి
అనగా ఆయన సంకల్పం పిలబడిన వారికి మేలు కలగటకై సమస్తము సమకూడి జరుగుతున్న జరుగుదామంటున్నాడు పౌలు. అట్టి గొప్ప మేళ కుటుంబానికి మెండుగా కలగాలని దేవుని దేవుని కలగని కోరుకుని ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, ఈ వాక్య భాగాలు నాయన మా ప్రభు ఈ ఛానల్లో మాట్లాడటానికి ఈ కుటుంబం ప్రభు ఎంతో తండ్రి సహాయపడింది. ఆ బిడ్డలను దీవించండి, ఆ దీన కుటుంబాన్ని మా ప్రభు ఆశీర్వదించండి. ఆ ముద్ర కుమార్తెను ప్రభు మా తండ్రి మీరు దీవించండి ప్రభు. ఆ కుటుంబం ఆశీర్వదించి మీరు ఎక్కడ సాటును కాపాడి ప్రభు సకల దీవులను దయచేయాలని, వాక్యన వారిని దీవించాలని యేసయ్య గరణామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కలవరి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీకు తోడుగా ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన స్తుతుంటే ఫోన్ చేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. Yerushalayim.